మన బతుకులు మారాలి స్వాతంత్రం వచ్చిన ఆ స్వాతంత్ర స్వేచ్ఛ మనకి ఇంకా కూడా ఉండాలి అని చెప్పి మనము మన ప్రభుత్వము ముందు కడుగులు వేస్తా ఉన్నాము నాకు బాగా గుర్తుంది మన భారతదేశ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు ఎప్పుడైతే కూడా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఆర్థిక స్వేచ్ఛ అనేది వస్తుందో అప్పుడే ఒక స్వాతంత్రం అనేది ఏర్పడుతుంది అని చెప్పి వారు నమ్మేవారు మరి అలాగే తీసుకుంటే ఆ మాటలు నెహ్రూ గారు అన్న తర్వాత ఎంతమంది ఆలకించారో ఎంతమంది ఆలకించలేదో పక్కన పెడితే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కడు త్రివర్యులు గారు ఆర్థిక స్వేచ్ఛని ప్రతి ఒక్క సంక్షేమ పథక రూపాల్లో తీసుకువచ్చి నేరుగా అసలు ఏ విధంగా చెప్పాలన్నా కూడా మాటలు సరిపోవు ఒక జగనన్న అమ్మఒడి తీసుకోండి ఒక జగనన్న చేదోడు తీసుకోండి వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ వాహనమిత్ర లానేస్తం కాపునేస్తం కావచ్చు ఇలాంటి అనేక రకాల పథకాలు ఏవైనా సంక్షేమ పథకాలు అన్నీ కూడా తీసుకొచ్చి నేరుగా మన బ్యాంకుల్లోకి డబ్బులు జమ అయ్యే కార్యక్రమం చేపట్టారు మరి ఇది కాదా ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇదే కదా మరి ఆనాడు నెహ్రూ గారు ఏదైతే మాట చెప్పారో ఆ ఆర్థిక స్వేచ్ఛను తీసుకొచ్చి నిజంగా మనకి స్వాతంత్రం ఇచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగనన్న అని ఈ సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఈ సందర్భంలోనే స్వాతంత్ర దినోత్సవం కాబట్టి స్వాతంత్రం అంటే ఏంటి ఈ సందర్భంగానే ఒకసారి ఆలోచిస్తే స్వాతంత్ర దినోత్సవం రాగానే మనకి మహాత్మా గాంధీ గారు ఆయన చెప్పిన మాటలు మన మదిలో ఉంటాయి మరి అలా ఎంతోమంది సమరయోధులు కూడా పోరాటం చేశారు కానీ మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ గారు ఏమన్నారో ఒక రెండు విషయాలు మీతో పంచుకోవాలనిపించింది ఆయన చెప్పిన రెండు మాటలు మీ అందరికీ తెలుసు అందులో నాకు నచ్చిన రెండు మాటలు కూడా మీకు చెప్తా ఉన్నాను అర్ధరాత్రి మహిళలు రోడ్డు మీద తిరిగేంత స్వేచ్ఛ వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పి గాంధీ గారు ఎప్పుడో పేర్కొన్నారు ఈరోజు ఇన్ని సంవత్సరాల స్వాతంత్రంలో ఒక తోటి మహిళగా నేను చెప్పగలుగుతున్నాను ఈరోజు మన ప్రభుత్వంలో మహిళల జోలికి ఎవరైనా వస్తే దిశ చట్టం తీసుకొచ్చి అర్ధరాత్రి ఆడపిల్లలు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తే ఆ రోజు స్వేచ్ఛా స్వాతంత్రం ఉంటుందో అప్పుడే స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం అని గాంధీ గారు అన్నారు అవే మాటల్ని ఒక దిశ చట్టం చేసి మన జగనన్న మహిళలందరికీ కూడా ఆ స్వేచ్ఛని ఇచ్చారు అని ఒక తోటి మహిళగా నేను ఎంతో గర్వపడుతూ చెప్తున్నానని మీ అందరికీ ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అలాగే గాంధీ గారు చెప్పిన రెండో మాట కూడా మనము నిజంగా చూస్తా ఉన్నాము ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం వస్తుందో అప్పుడే పల్లెలు బాగుపడతాయి అప్పుడే ప్రజలు బాగుపడతారు మన రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని చెప్పి ఆ రోజుల్లో ఆయన అన్నారు ఆ అన్న కూడా ఆ మాటని ఎవరు కూడా ఎప్పుడో సందర్భం వస్తే ఓ స్పీచ్ రూపంలో మాట్లాడుకుంటే మళ్ళీ ఆ రోజు ఆ మాట్లాడిన తర్వాత ఆ మాట అవును అన్నారుగా మనం కూడా చదివాం కదా అనుకుంటాం కానీ ఆ మాట ఆచరణలో పెట్టి ఆ మాటని ఈరోజు ఆచరణలో పెట్టి గ్రామ సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మన ఇంట్లోకే మన ఇళ్ల ముందుకే వచ్చి ఈరోజు చక్కటి వ్యవస్థ మనందరికి కావాల్సిన పరిపాలన అంతా కూడా మన ఇళ్ల వద్దకే వచ్చి గ్రామ సచివాలయ రూపంలో వచ్చి మన గ్రామంలో ఇటువంటి అభివృద్ధి చూస్తూ ఉంటే నిజంగా వచ్చిందా లేదా గ్రామ స్వరాజ్యాన్ని మనం తీసుకొచ్చాము మన జగనన్న నిజంగా ఆ మాటలకి తన కార్యచరణలో అడుగులు వేసి ఈరోజు ఈ రెండు కూడా సాధించడము అవి మీ అందరితో ఈరోజు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఒకటి ఎంతోమంది సమరయోధుల వాళ్ళందరూ కూడా పోరాడి ఆ పోరాడిన తర్వాత మనకిచ్చిన స్వేచ్ఛని ఆ స్వాతంత్రాన్ని ఈరోజు మనకంటూ ఒక ఆస్తి ఉందంటే మనకంటూ ఈ పోరాట యోధులందరూ కూడా మనకిచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే అది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను మరి ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏంటిది ప్రజల చేత ప్రజల కొరకు
ప్రజల కోసము ఏదైతే ప్రభుత్వం ఏర్పడుతుందో దాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ అంటారు ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటాం మనం అంటే డెమోక్రసీ అంటాం మరి అలాగే ప్రజల కోసమే ప్రజలకై పరిపాలించే ప్రభుత్వాన్ని జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రజాస్వామ్యం అని అంటారు అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ విధంగా ముందుకు వెళ్తున్న మన జగనన్నకు నిజంగా స్వాతంత్రాన్ని మన జీవితాల్లో మన జీవితాల్ని బాగు చేస్తూ వ్యవస్థని బాగు చేస్తూ ఎటువంటి కూడా అవినితి లేకుండా ఎంతో పారదర్శకమైన పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్న జగనన్నకి మన ప్రభుత్వానికి మనమంతా కూడా ఎప్పుడు మద్దతుగా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ రానున్న కాలంలో ఇంకా మరిన్ని మార్పులు ఇంకా వ్యవస్థలో ఇంకా ఇంకా మంచి అభివృద్ధి సంక్షేమం ఇంకా చూడబోతున్నామని తెలియజేస్తూ అలాగే చివరగా ఈ కరోనా కష్ట కాలంలో కూడా ఈ రోజు వర్షం కూడా పడతా ఉంది ప్రతి ఆగస్ట్ 15 కి వర్షం పడతా ఉంటది వర్షం సూచనలు ఉంటాయి అలాగే ఈసారి కూడా బాగా వర్షం వస్తుంది అయినా కూడా ఈ కరోనా కష్ట కాలంలో నా తోటి నాయకులంతా కూడా మన అక్కతో మన ఆడపడుచుతో మనం ఉండాలి ఈ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకోవాలి అని చెప్పేసి ఎంత టైం అయినా కూడా అక్క చెల్లెమ్మలందరూ అన్నదమ్ములందరూ అలాగే నాయకులందరూ కూడా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇంకా మరిన్ని స్వాతంత్ర దినోత్సవాలే కాదు చిలకలూరుపేట కూడా ఒక స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం మీ అందరికీ గుర్తే ఉంటుంది ఆ స్వాతంత్రంలో ఆ స్వాతంత్ర సైనికులం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే ఈ రోజు రాలేకపోయిన ప్రతి ఒక్కరూ కూడా చిలకలూరుపేట నిజమైన స్వాతంత్రానికి తోడ్పడ్డ ప్రతి ఒక్క సైనికుడికి కూడా నిజంగా ఈ రోజు నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు థాంక్యూ ఆల్